హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది యాక్చువల్గా అయితే నేపాల్లో ఉన్నటువంటి పశుపతి నాథ దేవాలయం అండి కానీ ఈ దేవాలయం మేము వెళ్ళిన కాశీయాత్రలో భాగంగా గంగానది ఒడ్డున చూసామండి ఇట్లాగా అందులో మేము ద్వాదశ ఆదిత్యుల దర్శనానికి అయితే వెళ్ళామండి ఆ దర్శ ఆ ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా గంగాదిత్యుని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని చుట్టం జరిగింది ఇది పశుపతి ఆలయానికి నమూనా ఆలయం గంగానది ఒడ్డున దీన్ని నిర్మించటం జరిగింది కొద్దిగా బ్రీఫ్గా మీకు చూపిస్తాను చూడండి ఇట్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆలయం చుట్టూ లోపల ఒక ప్రదక్షిణం చేశాము అట్లా చేసి చూపించాను చూడండి ఇట్లా లోపల ప్రదక్షిణానికి వెళ్తున్నాను నాలుగు వైపుల ప్రాకారాలు ఉన్నాయి నాలుగు వైపుల నుంచి స్వామిని దర్శించుకోవచ్చు ఇట్లా ఉన్నదండి దర్శనం అయితే పశుపతి నాథుడి దర్శనం ఇది చూసి దర్శించుకోండి ఇట్లా ఇది ఇంకో గుమ్మంలో స్వామి ఇట్లాగా నాలుగు వైపులా ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మనం రౌండ్గా చేస్తాం కదండి నాలుగు దిక్కుల్లో నుంచి కూడా స్వామిని దర్శించుకోవచ్చు బయటికి రాగానే గంగానది ఒడ్డును ఉంటామండి మనం ఈ గుడి అనేది గంగానది ఘాటు ఒడ్డులో నిర్మించడం జరిగింది అక్కడి నుంచి బోట్ రైడింగ్ అవన్నీ కూడా వెళ్ళచ్చు మనం ఇది గంగా ఘాట్లోనే ఎక్కడ ఉన్నది ఘాట్ పేరు అయితే సరిగ్గా నాకు గుర్తులేదు ఇదండి పశుపతినాథ్ ఆలయానికి నమూనా ఆలయ నేపాల్ వాళ్ళ నేపాల్లో ఉన్నటువంటి పశుపతినాథుని ఆలయానికి ఇక్కడ ప్రసాదంగా తీర్థము విభూదిని ఇవ్వడం జరిగింది యాక్చువల్గా అక్కడైతే బోర్డు ఒకటి రాశారండి ఈ దర్శ ఈ ఆలయం దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇరవై రూపాయలు చెల్లించాలి అని కొంతమంది వడ్డిస్తున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు అట్లా ఉంది ఇదండి నిజమైన స్వామి దర్శనం చూసి దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ